శివుడు ప్రత్యక్షమైన క్షణం నుండి అవధూత ఆవలయ్య స్వామి పలికే ప్రతి పలుకు నిత్యమై సత్యమై నిలిచిపోయేది. మంచైనా చెడైనా నిర్భయంగా వెలువరించేవారు అవధూత స్వామి. తన వద్దకు వచ్చిన భక్తులకు చెప్పిన ప్రతి విషయము భవిష్యత్తులో నిర్ధారణ అయ్యేది. ఆయన వాక్కు అలాంటిది. స్వామి మహిమలు తెలుసుకున్న భక్తులు స్వామివారిని శ్రీ మహావిష్ణు అవతారంగా భావించేవారు. చక్కనైనా ఆవులయ్యా వాకులిచ్చేను,
అవధూత ఆవలయ్య స్వామి మహిమలు గ్రామ గ్రామాలకు పాకినవి. రోగ పీడితులు స్వామిని చేరి ఆరోగ్యవంతులవుతున్నారు. సంతానం లేని వారు సంతానవంతులవుతున్నారు. గ్రహ పీడితులకు కూడా దోషాలు తొలగిపోతున్నాయి. దరిచేరిన భక్తులు నిర్మలమైన మనసుతో ప్రార్థిస్తే తీరని కోరికలే లేవు. అందుకే ఆ స్వామిని దర్శించుకుని వద్దాం రమ్మని తన ఇల్లాలిని ప్రయాణం కమ్మంటున్నాడు రామచంద్రుడు. చిలకల గిలకల బండి గట్టి వలపట దాపట ఎద్దుల గట్టి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి చీరలు లేవు పెట్టుకోను నగలు లేవు కట్టుకోను చీరలు లేవు పెట్టుకోను నగలు లేవు కట్టుకోను చీరలు లేవు పెట్టుకోను నగలు లేవు ఏమని చెప్పుదురా మామ ఎట్లా వస్తునురా ఏమని చెప్పనురా వలపట దాపట ఎద్దుల గట్టి గిలగల బండి గట్టి వలపట దాపట ఎద్దుల గట్టి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి నారాయణమ్మ నగలు పెట్టి బాబూలమ్మ పట్టు చీరగట్టి నారాయణమ్మ నగలు పెట్టి బాబూలమ్మ పట్టు చీరగట్టి నారాయణమ్మ నగలు పెట్టి రావే పోదాము స్వామిని చూసి వస్తాము రావే పోదాము స్వామిని చూసి వస్తాము చిలకల గిలకల బండి గట్టి వలపట దాపట ఎద్దుల గట్టి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి వారికి గిరి సంపదలు కలుగునంట ఆవుల స్వామిని కొలిచిన వారికి సిరి సంపదలు కలుగునంట ఆవుల స్వామిని కొలిచిన వారికి సిరి సంపదలు కలుగునంట ఆది దేవుడట స్వామి ఆవుల స్వామి అంట అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి అందమైన అంబక పల్లెకు పోదము రావమ్మి పోయి వస్తము రావమ్మి
బొమ్మలు లేవు ముక్కుకు నాకు ముక్కెర లేదు చెవలకు నాకు కమ్మలు లేవు ముక్కుకు నాకు ముక్కెర లేదు ఏమని చెప్పుదురా మామ ఎట్లా వస్తునురా ఏమని చెప్పుదురా మామ ఎట్లా వస్తునురా ఏమని చెప్పనురా మామ ఎట్లా వస్తునురా లకల్ల గిల్లకల్ల బండి గట్టి వలబడ దాపట ఎద్దుల గట్టి గిల్లకల్ల గిల్లకల్ల బండి గట్టి వలబడ దాపట ఎద్దుల గట్టి అందమైన అంబక పల్లెకు పోదమురా అవధూత ఆవులయ్య స్వామి ప్రకృతికి అతీతుడు. స్వామివారి శిరస్సు నుండి నిత్యం ఆముదం స్రవిస్తూ ఉండేది. వాన, గాలి, ఎండ, చీకటి ఇవేవీ స్వామిని బంధించలేవు. నల్ల రగ్గు కప్పుకొని
తిరిగే స్వామి మహిమలు అనంతాలు. ప్రశ్న అడగను వచ్చిన వారికి ఆయన వివరించిన వాక్కులు యథార్థాలు. శ్రీ మహావిష్ణువు అవతారుడైన ఆయన భవిష్యత్తంతా అందరికీ తెలిపేవాడు. ఆవులయ్య స్వామి ఆవులయ్య దొడ్డ దేవుడయ్యా అవతరించే ఆది దేవుడయ్యా ఆవులయ్య దొడ్డ దేవుడయ్యా అవతరించే ఆది దేవుడయ్యా ఆవులయ్య దొడ్డ దేవుడయ్యా అవతరించే ఆది దేవుడయ్యా ప్రాప్తి లేదు
అంబకపల్లెలో సంచరిస్తూ దిగంబరుడుగా తిరిగే స్వామి అవధూతగా మారాడు. భక్తుల అనంతమైన కోర్కెలు తీర్చాడు. ప్రత్యేకించి పాము కరిచిన వారికి వైద్యం చెప్పేవారు స్వామివారు. వేపాకు, పచ్చికొబ్బెర, సన్ననిమ్మ రసంతో కలికం వేసి బాగు చేసేవారు. ఇప్పటికీ ఈ వైద్యం స్వామివారి వద్ద కొనసాగుతూనే ఉన్నది. ఎందరికో భవిష్యత్తును వివరించాడు. తన దేహయాత్రను చాలించే రోజును ముందుగానే తెలిపాడు స్వామివారు. 1926 అక్టోబర్ 4వ తేదీన స్వామి సమాధి చెందాడు. ప్రతి ఏటా మాఘమాసం 3వ వారంలో స్వామి ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వేలాది ప్రజలు స్వామివారి సమాధిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అట్లే ప్రతివారం కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరునాల చూడటానికి వెళ్ళాం రమ్మంటూ తయారు కమ్మని తన భార్యాబిడ్డలను హుషారు చేస్తున్నాడు రావులకొల్లు రామచంద్రయ్య గారు.
తిరునాలా.